కొల్లూరుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నెలవల విజయశ్రీ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ముందుగా షార్ రోడ్లో ఉన్న చెంగాళమ్మ ఆలయంలో విజయశ్రీ చేత పూజలు చేయించారు. అనంతరం అక్కడ నుండి ఊరేగింపుగా సత్యసాయి కళ్యాణ మండపానికి చేరుకొని అక్కడ అభ్యర్థి పరిచయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విజయశ్రీ మాట్లాడుతూ తన తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని తన డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసం ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్, అలాగే చిట్టేటి పెరుమాళ్, మాధవనాయుడు, అలవల శ్రీనివాసులు తదితరుల నేతలు పాల్గొన్నారు. మీ ముందుకు వచ్చింది పెద్దవాళ్ళు ఆశీర్వదించండి, చిన్నవాడు కూడా చిన్న వయసులో ఉండేవాడు మీరందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేయండి. ఆయన తెలుగు వరకు మీరు మేము ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరూ కూడా కష్టపడి బంపర్ మెజారిటీతో ఈ అభ్యర్థులు మనం గెలుపుకోవాలను మనం కష్టపడి గెలుపుకుంటాం. ఎందుకంటే మనకు 2 దఫాలు మనకు మన పార్టీకి విజయం దక్కలేదు. ఈసారి తప్పకుండా మనమందరూ సైనికులుగా ఒక్కొక్కరు సైనికులుగా మారి అన్ని విధాలా పోరాడి పోరాట యోధులుగా తయారై ఈ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి నెలవల డాక్టర్ విజయశ్రీ గారి పరిచయలుగా నిజంగానే మన రాజశేఖర్ చెప్పినట్టు విజయోత్సవ సహాయం ఉంది. ప్రతి ఒక్కరూ మనం ఇంతే ఉత్సాహంగా ఈ 2 నెలలు ఎలక్షన్ చివరి రోజు వరకు ప్రతి ఒక్కరు ఓటుని మన పోలింగ్ ముందు రోజు కూడా ఓటింగ్ ని మనం ప్రభావితం చేయగలిగిన ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే మనం జాగ్రత్తగా మనం గెలిచిపోయామని ఎప్పుడు ఎవరు రిలాక్స్ అవ్వాలండి. ప్రతి ఒక్కరు కష్టపడండి. చివరి పోలింగ్ తేదీ వరకు మన ఓటర్లు అందరినీ దగ్గర ఉండి మన సైకిల్ ముందు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన సైకిల్ గురించి ఓటు ఇచ్చాలి. అదేవిధంగా జనసేనకు అందరికీ చెప్తున్నాము, ఈ సభాముఖంగా మన అక్క మన చెల్లి నిలబడ్డ విధంగా మనం పనిచేయాలి. అది ఏదేమైనా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీ నాయకులు రూపాయ ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు అంటే తెలియజేస్తా ఎవరో సుబ్రహ్మణ్యం ముందుండేవారు కాదు. మీరు ఎవరైతే అంతగా ప్రవర్తిస్తారో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే మరి మా కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విశ్వసించో లాభలేని జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఒక్కసారి ముందు జాగ్రత్తగా పెట్టుకొని వ్యవహరించాలని చెప్పని వైసీపీ నాయకులకి సందర్భంగా ఆశిస్తాము. నెలవల సుబ్రహ్మణ్యం గారు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసమని రాజకీయాల్లోకి వచ్చేసారు. అదే విధంగా నేను కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసమని నియోజకవర్గానికి వచ్చాను.
నాన్నగారు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏ అవినీతి మచ్చ లేకుండా బ్రతికారు. అలాగే నేను కూడా అందరికీ సేవ చేసుకుంటూ ఏ మచ్చ లేకుండా ఉంటానని.